వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్ అన్నగారు నమస్తే సార్ సార్ కోల్కటా అభయ కేసు ఏదైతే సిబిఐ ఆర్జికర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నాడో అతని దగ్గర మొబైల్లో వాట్సాప్ లో ఉన్నటువంటి మెసేజ్ అన్ని డిలీట్ చేసేసాడు అయినా కానీ మళ్ళీ సీవే ఏంటంటే రిట్రెక్ట్ చేసింది మెసేజ్ అన్ని అందులో ఒక మెసేజ్ ఉంది అది ఎవరికి పంపించారనేది ఇంకా బయటకైతే రాలేదు మెసేజ్ ఏంటంటే ద గర్ల్ ఈస్ క్రాసింగ్ హెర్ లిమిట్స్ అనే ఒక మెసేజ్ అయితే ఉంది అంటే ఎలా చూడొచ్చు అంటారు దీని అంతా అంటే ఆ మెసేజ్ యొక్క పరిణామమే ఇది అంతా అంటారు అసలు ఇప్పుడు అదొకటే కాదు ఈయన పంపించే మెసేజెస్ అన్నీ కూడా బెంగాలీ లాంగ్వేజ్లో పంపించినాడు ఆ బెంగాలీ లాంగ్వేజ్లో పంపించేటప్పుడు కూడా కొన్ని కట్ షాట్ చేశాడు సో ఆ విధంగా ఈ అమ్మాయి మెసేజ్లు కొన్ని చేసినాయి అవతల రిసీవ్ చేసుకున్న తర్వాత అది ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ మెసేజ్లన్నీ డిలీట్ చేశాడు ఈ డిలీట్ చేసి డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ డిలీట్ చేశాడు డిలీట్ చేస్తే ఎక్కడో దగ్గర ఉంటాయి కదా అది కూడా లేకుండా డిలీట్ చేశాడు డిలీట్ చేసిన తర్వాత ఈ మెసేజెస్ ఇంకా రావనుకున్నాడు ఆ తర్వాత ఆయన ఇంట్రాగేషన్లో ఈ మెసేజెస్ చాలా డిలీట్ చేశారు కదా వాటి గురించి చెప్పు అంటే నేనేమి చేయలేదని ఊకట్టు చెప్పాడు అందుకనే వీడిని నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలంటే అది ఇంతవరకు కోర్టులో పెండింగ్లో ఉంది వీళ్ళు అడ్మిట్ చేయాలి అది పర్సన్ షుడ్ అడ్మిట్ ఆర్ కోర్ట్ షుడ్ సే ఎస్ సో ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది కాలేదు సో ఈయన కొన్ని విషయాలలో ఈయన నైన్త్ నుంచి నైన్త్ నుంచి ఎయిత్ నుంచి కూడా చాలా మెసేజెస్ డిలీట్ చేశాడు అందులో ఒక మెసేజ్ మీరు చెప్పినట్టుగా ఒక మెసేజ్ ఏమిటంటే ఈ అమ్మాయి క్రాస్ లిమిట్ అవుతూ ఉంది ఎగ్జాస్ ఉంది అనే మెసేజెస్ సో దాన్ని బట్టి చూస్తే ఇంకా కొన్ని మెసేజెస్ రిట్రీవ్ అయ్యాయి ఇప్పటి వరకు సెవెన్ మెసేజెస్ రిట్రీవ్ అయ్యాయి ఇంకా ఎన్ని రిట్రీవ్ అయ్యాయి చెప్పలేదు బహుశా అన్ని ఇన్ని రి రిట్రీవ్ అయ్యింటే మిగతా కూడా రిట్రీవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ మెసేజెస్ ఎవరికి పంపించారు దాని కాంటెస్ట్ ఏమిటి కోడ్లో ఏమైనా పంపించారా కొందరు కోడ్ లాంగ్వేజ్ రాసుకుంటారు వాళ్ళంత వాళ్ళే అది వాళ్ళే వాళ్ళు చేసుకుంటే తప్ప బయటకు పడవు సో అట్లాంటి లాంగ్వేజ్లో కూడా పంపించినట్టు కూడా అవుతూ ఉంది వెస్ట్ బె బెంగాలీ లాంగ్వేజ్లో కొన్ని పంపించాడు అమ్మాయి తన లిమిట్స్ క్రాస్ అయిపోయిందని ఒకటి ఎగ్జాస్టింగ్ అని ఒకటి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఏ ఏమంటే అదే ఆ రెండు రోజులకు ముందు నుంచి ఉన్న మెసేజెస్లో ఇదే ఆ అమ్మాయిని గురించా ఏ అమ్మాయిని గురించి జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఈ అమ్మాయి కాబట్టి నూటికి నూరు పాళ్ళు ఈ అమ్మాయిని గురించి అని అదే కాకుండా ఆయన ఇంట్లో చాలా రకాలైనటువంటి మనకు మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి చెక్స్ అనండి క్యాష్ అనండి కొన్ని బ్యాంక్ లాకర్స్ గురించి అని ఏమనండి కొన్ని అమౌంట్స్ ఎక్కువ సీజ్ అయినాయి సో దాంట్ల గురించి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది సిబిఐ పకడబందీగా ఇన్వెస్టిగేట్ చేసి ఈయన ఒకవేళ నోటుతో చెప్పకపోయినా మిగతా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఈ మర్డర్కి నూటికి నూరు రూపాయలు సంబంధం ఉందని తేల్చడానికే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు చాలా ఆధారాలు దొరికాయి ఈ ఫోన్ రిట్రీవల్లో ఇది ఒకటే కాదు ఇంకా కొన్ని మెసేజెస్ దొరికాయి అది అన్ని విశ్లేషణ చేసుకుంటే బహుశా ఈ అమ్మాయిని మర్డర్ చేయడానికి ఎవరెవరు సహకారం చేసుకున్నారు ఎంతవరకు వాళ్ళు ఈ మర్డర్ చేయడానికి సహకరించారు అదేవిధంగా మర్డర్ చేసిన తర్వాత వీళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ పరంగా డిస్ట్రాయ్ చేయాలనుకున్నారా ఎందుకు ఇంత లేట్ చేశారు ఎఫ్ఐఆర్ ఇవ్వటంలో ఆ ఎఫ్ఐఆర్ కాకముందే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎందుకు ఇంతమంది పోయినారు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ని ఇంకా ఏమైనా చేశారా అనే డిస్ట్రాయ్ చేశారా ఏమిటి అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇప్పటికైతే ఈ ఫోన్లో మెసేజ్ రిట్రీవ్ అయిన తర్వాత పోలీస్ హ్యాస్ గాట్ ఎవ్రీ సో ఎవ్రీ డౌట్ ఈ ప్రిన్సిపలే దీనికి మూలకారము ఆజ్యుడు అనేది తేల్తా ఉంది బహుశా ఇంకా ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఆయన టెలిఫోన్ మెసేజెస్ కానీ ఈయన ఈ కుట్ర ఎందుకు పన్నారని కానీ దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనేమి అయితే ఫైనాన్షియల్గా దీని ఏమైనా లాభపడ్డారా పొలిటికల్ విక్టిమైజేషన్ ఏమన్నా ఉందా అనేది మనకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అంటే సార్ ఇప్పుడు ఈ మెసేజ్ని బట్టి మనము ఈ అభయాన్ని బెదిరించాలని అనుకోవచ్చా సార్ మనం డెఫినెట్గా బెదిరించి ఉంటారు చెప్పి ఉంటారు చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చి ఉంటారు సో ఆ అమ్మాయి లేదు అనే ఉండి ఉండాలా లేదంటే ఏమంటే నేను బెదిరించి గట్టిగా చెప్తే సరే అని చెప్పి అయిపోయి తను చేసే పని తను చేస్తూ ఉండొచ్చు అది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్రెండ్స్లో ఉండే వాళ్ళతోనే ఎవరైనా ఒక కోవర్ట్లుగా ఉండి ఉండొచ్చు ఆ కోవర్టు ఈ అమ్మాయి చేసే పనులను సపోజ్ మీరే ఉన్నారు నేనే ఉన్నా నలుగురు ఫ్రెండ్లుగా మాట్లాడతారు ఏమైనా ఏం జరిగిందంటే ఆఫీస్లో ఈరోజు గొడవ చేశారు మా సారు ఎదవా నన్ను ఇట్లా తిట్టినారనో ఏవో ఫ్రెండ్లో ఎళ్ళబోసుకుంటాము అట్లాంటిదే ఎవరైనా ఒకరిని పెట్టేసి కోవర్టుగా పెట్టి అమ్మాయితో స్నేహం చేయి ఈ అమ్మాయి ఇట్లంతా వాగుతుందంటే అక్క చెప్పక్క అంటే ఆ అమ్మాయి చెప్పిండొచ్చు వెదవులంతా ఇట్లా కిడ్నీలు అమ్ముకుంటున్నారనో హార్ట్లు అమ్ముకుంటున్నారనో లేకపోతే ఏదో ఇంకోటి లేకపోతే నార్కోటిక్ డ్రగ్ సప్లై చేస్తున్నారనో లేకపోతే అమ్మాయిలను బలవంతం చేసి మార్కులు వేస్తామని చెప్పి పడక గదిలోకి తెప్పించుకుంటున్నారనో ఏదో ఉంటుంది సో దాని గురించి ఆ అమ్మాయి వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ఉంటే అది వీడికి చేరవేస్తూ ఉంటుంది డైరెక్ట్గా అది తెలిసిన తర్వాత ఈ అమ్మాయితో డైరెక్ట్గా అడిగి ఉండొచ్చు వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ నాన్ నువ్వు ఇట్లా చేస్తే చెడిపోతావనో ఇబ్బంది ఏదో వార్నింగ్ అయితే ఇచ్చి ఉంటారు ఆ అమ్మాయి వినే పరిస్థితులు లేదని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు సో సార్ సిబిఐ చూస్తే ఇప్పుడు కొంచెం బాగా టైట్ గానే ఈ కేసుని బాగా విచారిస్తుంది అనుకోవచ్చు అంటారా అంటే లోపల ఉన్నటువంటి అన్ని బయటకు తీస్తుంది కదా ఆల్రెడీ డిలీట్ అయిన మెసేజ్ రిట్రై ఎలా విచారణ చేస్తుంది ఇప్పుడు ఒకటండి ఆల్ సోర్సెస్ మనకి ఫస్ట్ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూస్తారు సర్కంసెన్షస్ ఎవిడెన్సెస్ ఏమేమి వస్తాయో చూస్తారు అదే కాకుండా మొబైల్ ఇప్పుడు ఈ కాలంలో మొబైల్లో ఏ అఫెన్స్ అయినా ఏ ఎటువంటి అఫెండర్ అయినా మొబైల్ యూసేజ్ జరిగినప్పుడు దొరికిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దొంగతనానికి పోయేవాడు కానీ దోపిడీకి పోయేవాడు కానీ మడర్లకు పోయేదానికి కానీ మానభంగం సీన్లకు పోయేవాడు కానీ మొబైల్ ఆఫ్ చేసిపోయినా ఇక్కడ నోటీస్ సో కాబట్టి అదేవిధంగా మీరు ఏ విధంగా మెసేజెస్ ఇంకోటో ఇంకోటో మీ ప్రత్యర్థులకు లేకపోతే మీకు కాని వాళ్లకు మీ ఫ్రెండ్స్కు ఇస్తే ఆ మెసేజెస్ మీరు అనుకోవచ్చు నేను డిలీట్ చేసినాను నన్ను ఎవరు పీకలేరని డెఫినెట్గా పీకుతారు ఎందుకంటే ఆ మెసేజెస్ని రిట్రీవ్ చేసుకునేటువంటి సౌకర్యం ఉంది ఆ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి అవంతా వాళ్ళు భ్రమంగా భ భావించాల్సిందే కానీ ఇటువంటి కేసెస్లో డెఫినెట్గా ఈ మొబైల్ ఎవిడెన్సెస్ పెట్టుకొని యూ కెన్ రిట్రైవ్ ఎవ్రీథింగ్ ప్రిన్సిపల్ ఎక్స్ ప్రిన్సిపల్ అనేది డిఫరెంట్ గానే ఉంది స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కూడా ఫస్ట్ ఏమో రైట్స్ అన్నారు మనీ అన్నారు మాఫియా మెడికల్ మాఫియా అన్నారు మరి ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మెసేజెస్ కూడా ఇలా ఉన్నాయి మెసేజ్ అంటే దీని అంతటే ఏమంటారు రేపు ఒదుట జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది వ్యవహారం ఏమంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు తెలుస్తుంది ఈ పదవి నుంచి సస్పెండ్ చేశారు పోనీ సస్పెన్షన్లో ఉంచినారా లేదు మూడు రోజుల తర్వాత ఆయన సస్పెండ్ రిలీజ్ చేసి వేరే కాలేజీ ప్రిన్సిపల్గా చేసినారు సో ఎంత పవర్ఫుల్ ఉండాలి ఆయన్ని అంటే గవర్నమెంట్ గవర్నమెంట్లో బాసస్ ఈయన చెప్పు చేతుల్లో ఉన్నారు అదేవిధంగా ఈయన జరిగిన కొన్ని ఆయన ఇంట్లో జరిగిన రైట్స్ తర్వాత దొరికిన కొన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి చాలా ఫైల్స్ ఆయన ఇంట్లో దొరికినాయి అది ఫైనాన్షియల్గా కూడా చాలా ఆయన ఇప్పుడు నా జీతం ఓ రెండు లక్షలు అనుకోండి నెలకి సంవత్సరానికి ఎంత సంపాదిస్తాము ఇరవై నాలుగు లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఒక నెలకు పోగేసుకున్నట్టు యాభై వంద కోట్లు నా ఇంట్లో దొరికితే నేను ఉద్యోగంలో సంపాదించినట్టేనా మహా ఎటువంటి ఉద్యోగస్తులు మిగలు పెట్టిన ముప్పయో నలభయో మరీ కడుపు కట్టుకొని చేస్తే యాభై పర్సెంట్ మిగతెట్టగలడు సో అట్లా చేసుకున్న ఎంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఈయన చేసినటువంటి రాచక్రీడలు అనండి మిగతా ధనదాహంతో చేసినటువంటి వ్యవహారం అనండి అవన్నీ బయటకు వస్తాయి డెఫినెట్గా కాకపోతే అవన్నీ ఇవన్నీ రిట్రీవ్ చేసిన తర్వాత మనకు మొబైల్ వాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి ఆయన జైలుకి పోతాడు గ్యారంటీగా నమస్కారం